వెంకటేశాయ సంగీత సాహిత్యాల వినూత్న కలయిక భక్తి రక్తి జోడీ కట్టి సరియైన మేళవింపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకందిస్తున్న జానపద లహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొండ గుహల్లో రేఖా చిత్రాలు గీయడంతో మొదలైన ఆది మానవుని ప్రస్థానం అద్భుతమైన కట్టడాలను కావ్యాలను నిర్మించడంతో ఉన్నత శిఖరాలను చేరుకుంది. ఆ ప్రస్థానంలో మరచిపోలేని అపూర్వమైన మజిలి మన జానపద సాహిత్యం. అలాంటి అద్భుతమైన మజిలీలో వీక్షకుల్ని నిలిపి వారిలో ఆనంద వీచికల్ని రేకెత్తించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేస్తున్న ప్రయత్నమే జానపద లహరి. మరి ఈనాటి భాగంలో మీకోసం వేచి ఉన్న జానపద గీతాలేవో తెలుసుకుందామా? సృష్టిలో నిజమైన స్వతంత్రుడు ఎవరు అంటే పరమాత్ముడేనని వేదాలు చెబుతున్నాయి. నాహం కర్త హరిహి కర్త అని శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. నరచిత్తము తలచినది నడువదు, హరిచిత్తమే సత్యమైనదని హరిదాసులందరూ కీర్తించారు. సూక్ష్మమైన ఈ వేదాంత సారాన్ని శృంగార కీర్తనలలో కూర్చిన అన్నమయ్య భావ విస్తృతిని కేవలం ఆస్వాదించగలమే కాని పూర్తిగా వర్ణించగలమా? సరస కీర్తనలా వినిపించే ఈ శృంగార వేదాంత పదాన్ని వినండి. విందుని చెప్పగా వెనకటి సేవు విందు
భాగవతాన్ని పురాణ రాజమని పొగిడారు ఆర్యులు. 18 పురాణాలపైకి భాగవతమే గొప్పదని వారి అభిప్రాయం. అటువంటి భాగవతాన్ని సంపూర్ణంగా పారాయణం చెయ్యాలంటే ఒక్కరోజులో కుదరదు. కాని మహితాత్ములైన ఎందరో మహానుభావులు సంక్షిప్త భాగవతాలను రాశారు. పద కవితా పితామహుడుగా పొగడబడే అన్నమయ్య వ్రాసిన ఈ జానపద గీతం ఒక సంగ్రహ భాగవతమే. విని తరించండి.
రామునోరు కొచ్చి కొచ్చి చంపి చంపి మిండు కొడి ఉక్క నించె మేన మామను కొండ వంటి పామునోరు కొచ్చి కొచ్చి చంపి చంపి మిండు కొడి ఉక్క నించె మేన మామను కొండల వెంకటపతి కోనే విశ్వంభరుడైన నారాయణుడు చిన్ని కృష్ణుడిగా అవతరించి యశోద ఒడిలో చేరాడు. గంగాజనకుడైన ఆ స్వామి యశోదమ్మతో లాలపోయించుకున్నాడు. మందరగిరిని ఎత్తిన కూర్మరూపుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకుల్ని కాపాడాడు. ఎంత పొగిడినా తనివి తీరని కృష్ణలీలల్ని సులువైన పదాల్లో ఆవిష్కరించిన ఈ అన్నమయ్య తెనుగుపాటను ఆలకించండి. పొట్ట నిండా పాలు ఓయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే చేయి పెట్టి చీమ పుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార చీమ పుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెడ్డు వెట్టరే చీమ పుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెడ్డు వెట్టరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే తచ్చడి పెరుగులోన తగబెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి నొచ్చెనని చేయి తీసి నోరులెల్ల జొల్లుగార నొచ్చెనని చేయి తీసి నోరులెల్ల జొల్లుగార వచ్చెని మా పోవు వాని నోరడించరే నొచ్చెనని తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే
వచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు దొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పడైన వెంకటాద్రి అసమాలకుడు గాన అప్పడైన వెంకటాద్రి అసమాలకుడు గాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసమాలకుడు గాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట ప్రాణాలు నిలవాలంటే ప్రాణవాయు సంచారం జరుగుతూ ఉండాలి. శరీరం అలసిపోతే విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ ఊపిరిని ఆపడానికి వీల్లేదు. అలా బయట నుండి ఉచ్ఛ్వాస రూపంలో లోపలికి వెళ్ళి మళ్లీ లో నుండి నిశ్వాస రూపంలో బయటకు వచ్చి తిరుగాడే గాలినిలా విషయంగా తీసుకుని ఆ ప్రాణవాయువు వెంకటాద్రివాసుడే అని చాటుతున్న ఈ అన్నమయ్య భక్తి గీతాన్ని వినండి. వెలిలోను పలుమారు వెదకేవే గాలి వెలి నుండిలో నుండి వెలితిగా కుండి వెలిలోను పలుమారు వెదకేవే గాలి వెలిలోను పలుమారు వెదకేవే గాలి ప్రాణమగుగాలి నిండు కొలకులలోన నెలకొన్న గాలి పండు వెన్నెలలకును ప్రాణమగుగాలి నిండు కొలకులలోన నెలకొన్న గాలి బొండు మల్లెల తావి పొడవైన గాలి బొండు మల్లెల తావి పొడవైన గాలి ఎండ మావుల బోలి తేలయ్య గాలి ఎండ మావుల బోలి తేలయ్య గాలి వెలి నుండిలో నుండి వెలితిగా కుండి వెలిలోను పలుమారు వెదకేవే గాలి వెలిలోను పలుమారు వెదకేవే గాలి తేనె తాగేటి గాలి కొమ్మావి చవికలో పొలు ఉండు గాలి తమ్మి కుడుకుల తేనె తాగేటి గాలి ఇమ్మైన చలువలకు ఇరవైన గాలి ఇమ్మైన చలువలకు ఇరవైన గాలి కుమ్మరింపుచు వేడి కురిసేవే గాలి కుమ్మరింపుచు వేడి కురిసేవే గాలి వెలిలో నుండి వెలితిగా కుండి వెలిలోను పలుమారు వెదకేవే గాలి వెలిలోను పలుమారు వెదకేవే గాలి
చొప్పించు గాలి, తొరలిపై ఎదలలో దూరేటి గాలి, తొరలిపై ఎదలలో దూరేటి గాలి, విరహాతురుల నింత వేచకువే గాలి, విరహాతురుల నింత వేచకువే గాలి, వెలిలో నుండి వెలితిగాకుండి, వెలిలోను పలుమారు వెదకేవే గాలి, వెలిలోను పలుమారు వెదకేవే గాలి, వెలిలోను పలుమారు వెదకేవే గాలి, వెలిలోను పలుమారు వెదకేవే గాలి. శృంగారంలో వేదాంతాన్ని, వేదాంతంలో శృంగారాన్ని ఆవిష్కరించి ధర్మార్థ కామాలు ఏమిటో వివరించి అటు ఉల్లాసాన్ని ఇటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే జానపద గీతాలను ఆలకించారు. మరికొన్ని గీతాలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మళ్ళీ వస్తుంది మీ జానపద లహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను తెలియచేయవలసిన మా ఇమెయిల్ ఐడి svbcjanapadalahari@gmail.com. గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి. జానపద లహరి మన జానపద లహరి, జానపద లహరి మన జానపద లహరి, గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, మన గోవిందు.